నీ పేరు? సూచిముఖి. అసలు పేరు చెప్పు. అదే నా అసలు పేరు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అంటే నిజమేంటో నీకు తెలుసా? అబద్ధమని తెలుసు. నిజం తెలుసుకుని ఏం చేస్తావు? నేను గోస్ట్ డిటెక్టివ్ని. నువ్వు చెప్పబోయే నిజాలతో చాలా పనులున్నాయి. నేను చెప్పకపోతే? ఆబ్వియస్లీ వైలెంట్గా చెప్పిస్తాను. పిల్ల గిలగిచ్చకాయవి, నా శక్తి ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. సరే తెలుసుకుంటాను. షో మీ యువర్ పవర్. నన్ను బంధించేసి నా శక్తిని చూపించమంటే ఎలా చూపించగలను? సో నీకంటే శక్తివంతురాలని అర్థమైంది కదా. ఇప్పుడు నీ అసలు పేరు చెప్పు. వదిలే, నన్ను వదిలే, నన్నేమీ చెయ్యొద్దు. నేను అసురాసురుణ్ణి, అసురలోకం నుండి వచ్చాను. మా భూలోకంలో నీకేం పని? మా పూర్వీకులు పాలించిన భూమి ఇది. అయితే ఇక్కడ మా అసురీ సంపద చాలా ఉంది. అసురీ సంపద అంటే రాక్షస సంపద? అవును. ఏముంది, రాళ్ళు రప్పలు ఎముకలు ఎనప ముక్కలు అయి ఉంటాయి అంతే కదా? కాదు. మరి వజ్ర ఖచిత మణి మాణిక్యాది స్వర్ణ భాండాగారాలు. అయ్యో అసురాసురా, నువ్వు ఒట్టి టోక్యో టొప్పంగళ్ళలా ఉన్నావు. నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ సంపదతో పాటు దేవతలు ఇంకా మా మానవుల సంపదలు కూడా పరాయి పాలకులు పట్టుకుపోయి చాలా కాలం అయింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీ రాక్షస రాజు పైన ఒట్టు. నేనే ఆ రాజుని. అయితే మీ చక్రవర్తి మీద ఒట్టు. మాకంత సీను లేదు, అంత పెద్ద రాజ్యము కాదు, ఏదో చిన్న రాక్షస లోకం, దానికి నేను రాజుని అంతే. ఇంతకే ఏమంటావు? నన్ను విడిచిపెడితే మా నిధి నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుని మా లోకానికి పట్టుకెళ్లిపోతాను. అందుకే మిమ్మల్ని రాక్షసులు అంటారు. మున్నరికం మూర్ఖత్వం తప్ప ఇంకేమీ ఉండవు. చెప్తే వినరు, కొడితే ఏడుస్తారు. సర్లే ఓ పని చెయ్యి. చెప్పు, చేసేస్తాను. ఇప్పుడు నిన్ను విడిచిపెడతాను, బట్ ఆన్ వన్ కండిషన్. ఒక్క కండిషన్ కాదు డిటెక్టివ్, 100 కండిషన్లైనా పర్వాలేదు. నువ్వు ఈ భూమి మీద మనుషులతో పాటు చరాచర జీవరాశుల్లో వేటికి హాని తలపెట్టకుండా నీ పన్ను చూసుకుని వెళ్ళిపోవాలి. ఓకే, ప్రామిస్. థాంక్ యూ డియర్ డిటెక్టివ్. గోస్ డిటెక్టివ్. ఏదొకట్లే, నన్ను వదిలేసావు కదా, ధన్యవాదాలు. జాగ్రత్త, మా మనుషులకు కనపడకుండా వెళ్ళు. మా వాళ్ళు మీ రాక్షసుల కంటే క్రూరంగా తయారయ్యారు. అలాగే అలాగే. వస్తున్నా వస్తున్నా. ఇలాంటి గోస్ట్ని ఇంతవరకు చూడలేదు నేను. ఏ జాతికి చెందిన భూతమో? ఎవరు నువ్వు? నా పేరు అంజర్ పంజర్. అసిస్టెంట్ కావాలని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు కదా, ఆ పోస్ట్ మనుషుల కోసం. నీలాంటి భూతాలకి ఇక్కడ పనిలేదు, వెళ్ళే. అయ్యో నేను భూతాన్ని కాదు, మనిషినే. నువ్వు మనిషివా? అవును. మరేంటి ఇలా ఉన్నావు? అదో పెద్ద కథ. అంటే నిజం కాదా? అదో పెద్ద నిజం. ఫాస్ట్ ఫార్వర్డ్ లో చెప్పు. ఓ
అర్థం కాలేదు, మామూలుగానే చెప్పు. ఆ రోజు మా ఫ్యామిలీ మొత్తం ఒక అట్ర ఫ్లాప్ సినిమాకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. మూవీ డబ్బులు తక్కువగా ఉండటం వలన నన్ను ఒక్కడనే ఇంట్లో పెట్టి తాళం వేసేసుకుని సినిమాకి వెళ్ళిపోయారు మా ఫ్యామిలీ. నాకు చాలా కోపం వచ్చేసింది. అదే కోపంతో కోమాలోకి వెళ్ళిపోయాను. ఎవరైనా కోపంతో కోమాలోకి పోతారా? అదే నేను చేసిన తప్పు. ఏదైనా జరగరానిది జరిగిందా? కోమాలోనే ప్రాణాలు పోయాయా? ప్రాణాలు పోతే దెయ్యాన్నో భూతాన్నో అవుతాను, కానీ ఇలాంటి ఎముకల మనిషిలా ఎలా ఉంటాను? అవును కదా, మరేం జరిగింది? సినిమా నుండి వచ్చిన మా ఫ్యామిలీ కోమాలో ఉన్న నన్ను చూసి చచ్చిపోయానేమో అనుకుని ఆలస్యం చేయకుండా అమాంతంగా శ్మశానంలో పూర్తి చేశారు. నువ్వు మరీ అంత పనికి మాలినోడువా? ఏం కాదు, మా వాళ్ళు సినిమాకి వెళ్ళిన డబ్బులు కూడా పనిచేసి నేను సంపాదించినవే. మరి బ్రీతింగ్ కూడా చెక్ చేయకుండా ఎందుకంత హడావిడిగా పూర్తి చేశారు? వాళ్ళు చూసొచ్చిన సినిమా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఓ, నిన్ను పూర్తి చేసినట్టు నీకు ఎప్పుడు తెలిసింది? పూర్తి చేసిన పావు గంటకి. మరప్పుడు ఏం చేసావు? చాలా చాలా చేసేయాలనుకున్నాను, పూర్తి చేశారు కాబట్టి ఏమీ చేయలేకపోయాను. అలా ఎంతసేపు ఉన్నావు? సుమారుగా 10-10.5 సంవత్సరాలు. పదిన్నర సంవత్సరాలా? అయినా ప్రాణాలు పోలేదా? పోలేదు, అదే కదా నా దరిద్రం. చచ్చుంటే స్వర్గానికో నరకానికో పోయేటోడిని. మరి ఇప్పుడు బయటికి ఎలా వచ్చావు? మా మంత్రి గారి 3వ భార్య 4వ భర్త 6వ కొడుకు ఆ శ్మశానంలో షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాడు. అర్థమైంది, ఆ తవ్వకాల్లో తప్పించుకున్నావన్నమాట. అవును, రక్తమాంసాలు పోయి ఎముకలు మాత్రమే మిగిలాయి. తోలు మాంసం రక్తం లేకపోయినా నువ్వు బతికే ఉన్నావంటే ఈ విశ్వానికి ఏదో ప్రమాదం జరుగుతుందేమో అని అనిపిస్తుంది. జా అండ్ రిబ్ కేజ్ లేవేంటి? బోన్స్ కూడా పూర్తిగా లేనట్టున్నాయి. కొన్ని కుక్కలు కొరికేశాయి, ఇంకొన్ని భూత వైద్యులు కొట్టేశారు. అయినా హెల్దీగానే ఉన్నావే. జాబ్ కోసం ఇంకెక్కడా ట్రై చేయలేదా? నన్ను చూసి మా ఫ్యామిలీ కూడా భయంతో పారిపోయారు. ఇంకా నాకు ఉద్యోగం ఎవడిస్తాడు? మీరు ఎలాగూ గోస్ట్ డిటెక్టివ్ కదా, మీ పోస్ట్ చూసి నాకు ఇదే కరెక్ట్ జాబ్ అని ఎంతో ఆశతో వచ్చాను. దయచేసి మీ అసిస్టెంట్గా నన్ను అపాయింట్ చేసేసుకోండి. వెల్ వెల్ వెల్, ఈ జాబ్ నీదే. నీ మీద చాలా రీసెర్చ్ చేయాలి, నా ప్రొఫెషన్ కూడా కరెక్ట్గా సెట్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్ డిటెక్టివ్ గోస్ట్. గోస్ట్ డిటెక్టివ్, గోస్ట్ డిటెక్టివ్ జస్విక. అలాగే మేడం. చూసారుగా, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. రాబోయే ఎపిసోడ్స్ మామూలుగా ఉండవు. ఎన్నో హారర్ స్టోరీస్, థ్రిల్లింగ్ అడ్వెంచర్స్. అయినా తినబోతూ రుచి ఎందుకు అడుగుతారండి? మీరే చూస్తారుగా. సబ్స్క్రైబ్ ప్లీజ్. హలో ఆడియన్స్, నా పేరు అంజర్ పంజర్. నన్ను చూసి భయపడకండి, ఎందుకంటే నేను మనిషినే. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా చెప్పండి.